ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు జ్ఞాన పశునామ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాశి వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక. ఈ నెల 28వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాల కార్యక్రమం చివరిలో జాతకాల జీవితాల అంశంలో ఓ ముఖ్యమైన విషయాన్ని మనం చేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. ఒడిదులు కూడా ఉన్నా కానీ ఏ పని ఆకుండా జరిగిపోతుంది. అనుకున్న సమయానికి డబ్బులు చేతికి వస్తాయి. అదేవిధంగా రాజకీయ సంబంధమైన విషయాలు, రాజకీయ చిత్రరంగంలో రకరకాల అంశాలు, ఇవన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడాను మీరు నమ్మిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంత శక్తివంతులు కాదని రుజువవుతుంది. రాజకీయపరమైనటువంటి వివాదాలు తగాదాలు జరిగిపోవద్దు. అనవసరంగా వాగ్వివాదాలవద్దు. ఎవరైతే మాట్లాడినా కానీ తలంచుకొని పోవటం మీ విజ్ఞతని, మీ యొక్క సంస్కృతిని పెంపొందిస్తుంది. అనవసరమైన తగాదాలు గొడవలు వద్దు. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. అనుకున్నటువంటి మంచి సంబంధాలు కుదురుతాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. మన మీద ఉన్న బాధ్యతలు తీర్చుకోగలిగామనే సంతోషం కూడా కలుగుతుంది. మన శక్తికి మించినటువంటి, మనం ఊహించినటువంటి గొప్ప సంబంధాలు రావటం, అవి కుదరటం మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. ప్రతి సంబంధాన్ని కూడా చెడగొట్టాలని చెప్పిన ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు విని మీరు ఆశ్చర్యపోతారు. వీళ్ళ ఇంత ద్రోహం చేస్తుంది నిజమేనా అని చెప్పని చాలా దిగ్భ్రాంతికి గురవుతారు. నమ్మక ద్రోహం అనేది ఎప్పుడు కూడా సన్నిహితుల దగ్గర ఉంటుంది, వెనకే ఉంటుంది అనే విషయాన్ని మీరు మరొకసారి స్పష్టంగా గ్రహించగలుగుతారు. మెడికల్ సీటు కానివ్వండి, ఐఐటి సీటు కానివ్వండి, పోటీ పరీక్షల్లో కానివ్వండి, విజయ సాధించి ఉద్యోగం సంపాదించే అంశం కానివ్వండి, విదేశాలు చదువుకోవడానికి అవకాశాలు కానివ్వండి, వీటికి సంబంధించిన అన్ని అంశాలు సానుకూలపడతాయి. మానసిక సంతోషం కలుగుతుంది. పిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు ఏదైతే ఉందో దాన్ని ఏదో విధంగా రూపు మార్చుకోవడానికి, దారి తప్పించడానికి, వాళ్ళకి దారికి తేవటానికి మీరు చేసే ప్రయత్నాలు 190 పాళ్ళు ఫలిస్తాయి.